నమస్తే ఫ్రెండ్స్, నేను మిస్ రామణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పసుపు తాడు. రచించిన వారు శ్రీ బాచీ గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిండు పౌర్ణమి. మంద్రంగా వీస్తున్న చిరుగాలికి గలగలమని కదులుతున్న కొబ్బరాకులు, తమపై తారాటలాడుతున్న వెన్నెల కిరణాలను పట్టి నిలబెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. తన బెడ్రూమ్ బయట బాల్కనీలో ఉన్న వాలు కుర్చీలో కూర్చుని చాలాసేపటి నుండి మెడలోని పసుపు తాడుకు వేలాడుతున్న రెండు సూత్రాలను మునివేళ్లతో అపురూపంగా పట్టుకుని వాటినే తదేకంగా చూస్తూ ఉన్న సుదేష్ణ వెనక నుండి ఎవరో వస్తున్నట్టున్న అడుగుల సవ్వడికి తల తిప్పి చూసింది. సుధీ, ఇంకా పడుకోలేదా అంటూ వచ్చాడు అభిరామ్. అతడిని చూడగానే లేదన్నట్లు తల అడ్డంగా ఊపుతూ చిరునవ్వు నవ్వింది. ఇప్పటి వరకు నిద్రపోకుండా ఈ చల్లగాల్లో కూర్చుని ఏం చేస్తున్నావు? రేపే కదా ప్రయాణం. రేపు ఉదయం లేచి తయారై 2 గంటల ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. ఇంత రాత్రి వరకు మెలకువతో ఉంటే పొద్దున్నే లేవడం ఆలస్యమైపోదు. లేలే అన్నాడు ఆమె భుజంపై తడుతూ. తలెత్తి అతని కళ్ళల్లోకి కాసేపు అలాగే చూసింది. అతని కళ్ళు నిష్కల్మషంగా నవ్వుతున్నాయి. తన హృదయం పడుతున్న మదనం, తనలో పొంగి పొంగి వస్తున్న దుఃఖం అతనికెందుకు తెలియడం లేదు? ఆయనకెంతో చెప్పాలనుంది, ఏవేవో అడగాలనుంది. కానీ ఆ కళ్ళల్లో కనిపించే పవిత్రతను, అతని ముఖంలోని అంతులేని ప్రశాంతతను చూస్తుంటే పెదవి కదపలేకపోతోంది తను. రెప్పవాల్చకుండా తననే చూస్తున్న సుదేష్ణను చూసి చిన్నగా నవ్వాడతను. కుర్చీలో కూర్చుని ఉన్న ఆమె పైకి మెల్లగా వంగి ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకుని, ఏంట్రా భయంగా ఉందా? ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నావా? చిన్నపిల్లను బుజ్జగిస్తున్నట్టు లాలనగా అడుగుతూ ఇంకొంచెం వంగి ఆమె నుదుటిపై సున్నితంగా చుంబించాడు. ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్లు చిప్పిల్లాయి. ఆ స్పర్శ చిన్నప్పుడు తన తండ్రి తనను ఎత్తుకుని నుదుటిపై ముద్దాడినట్లుంది. ఏయ్, ఏంటిది, ఎందుకా కన్నీళ్లు? ఆమె చెంపలపైకి జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ చెప్పాడు. పూణేలోని గెలాక్సీ కేర్ చీఫ్ డాక్టర్ మల్హోత్రా అండ్ అతని టీం ఈ ఆపరేషన్ చేయడంలో సిద్ధహస్తులు. ఇప్పటి వరకు అబ్సెన్స్ ఆఫ్ యూట్రస్ కేసెస్ చాలా అటెండ్ చేసి తన ఆపరేషన్స్ ద్వారా ఎందరికూ స్త్రీతత్వాన్ని, మాతృత్వాన్ని ప్రసాదించాడు. వైష్ణవి పంపిన నీ రిపోర్ట్స్ చూసి అవన్నీ పరీక్షించాకే నీకు యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. ముంబైలోని తన గర్భసంచిని నీకు ఇవ్వడానికి ఒక డోనర్ని కూడా డాక్టర్ సమీర్ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోయినా ప్రాబ్లం లేదు, నీకు కాబోయే భర్త సమీర్ చాలా మంచివాడు. వాస్తవానికి నువ్వు పిల్లల్ని కనాలనే నిబంధనలేమీ అతను పెట్టలేదు. నీ పరిస్థితి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కాకపోతే ఇదంతా కేవలం నీ సంతృప్తి కోసమే. నువ్వు కోరుకున్నదే, నువ్వు బీడు నేలగా మిగిలిపోకూడదు. అందరాడాళ్లలా సుక్షేత్రం అవ్వాలి. సమీర్ పేరెత్తగానే సుదేష్ణ ముఖంలో కదిలిన అసహన వీచిక అభిదృష్టిని దాటిపోలేదు. కుర్చీలోంచి లేచి నిల్చుంది సుదేష్ణ. ఆమె అయిష్టతను గమనించినట్టే నటిస్తూ, సరే ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది, పద పద ఆల్రెడీ వైష్ణవి నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తుంటుంది అంటూ సుదేష్ణ భుజాలపై చెయ్యి వేసి నడిపించుకుంటూ వెళ్లి బెడ్ పైన పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. గది బయటకు వెళ్లి తలుపు దగ్గరగా వేస్తూ ఏదో గుర్తొచ్చినట్టు, ఓయ్ నా 2 పెళ్ళామా, వెళ్లేటప్పుడు నేను కట్టిన నా తాళి నాకిచ్చి వెళ్ళు, మళ్లీ సమీర్కి ప్రాబ్లం అవుతుంది, నవ్వాడు. అతను అన్న తీరుకు సుదేష్ణ కూడా పక్కున నవ్వేసింది. హమ్మయ్యా, నవ్వింది నా రాక్షసి అంటూ తలుపు వేసేసి తన పడక గదిలోకి వెళ్లిపోయాడు. గదిలో వైష్ణవి ఓ పక్కకి ఒత్తుగిల్లి నిద్రపోతుంది. తను పడక మీదకు చేరుకుని లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ వేయబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కిటికీలోంచి తెల్లని వెన్నెల కిరణాలు సూటిగా వచ్చి వైష్ణవి చెక్కిలిపై పరుచుకున్నాయి. ఆ చీకట్లో మనోహరంగా కనిపిస్తున్న వైష్ణవి ముఖాన్నే చూస్తూ ఉండిపోయాడు అభిరామ్.
సుదేష్ణను మొదటిసారి చూసింది కూడా సరిగ్గా ఇలాంటి పాలవెన్నెల్లోనే. ఇప్పటి సరిగ్గా 2 మాసాల క్రితం రామాపురంలోని సీతమ్మ గుట్టలో 10 రోజుల హెల్త్ క్యాంప్కి మిగతా డాక్టర్లతో కలిసి వెళ్ళాడు తను. పగలంతా పేషెంటు, ట్రీట్మెంట్సు, సాయంత్రం గ్రామంలో అందరినీ పలకరిస్తూ పర్యటన. మధ్య మధ్యలో వైష్ణవితో, పిల్లలతో ఫోన్లో కబుర్లు సరదాగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం ఇలా డాక్టర్స్ అసోసియేషన్ నుండి కొందరు డాక్టర్లతో కలిసి ఇలాగే కొన్ని పల్లెటూర్లను ఎంపిక చేసుకుని ఉచిత వైద్యాన్ని అందించడానికి క్యాంపులు పెట్టుకుని వెళ్తుంటాడు అభిరామ్. అదేమిటో, గతంలో తను వెళ్ళి సేవ చేసిన గ్రామాలకు ఈ గ్రామానికి ఏదో ప్రత్యేకమైన తేడా ఉందనిపించింది. భగవంతుడు ఎందుకో ప్రకృతి సొబగులతో అతి ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఈ గ్రామాన్ని ఇక్కడి ప్రజలకిచ్చాడా అనిపించేలా అందంగా ఉంది ఆ ఊరు. ఆ రోజు పౌర్ణమి, ఎవరో చెప్పారు ఊరికి తూర్పు దిక్కున ఉన్న కొండల సమూహంలోంచి నురగల తరగలతో పరుగులు పెడుతూ ప్రవహించే ఓ కొండ వాగుందని. దాన్ని చూడాలంటే వెన్నెల రోజునే చూడాలని. భోజనాలు ముగిశాక స్నేహితులతో కలిసి ఆ కొండవాగును చూద్దామని వెళ్ళాడు అభిరామ్. అక్కడ కనిపించింది వాగు ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెల్లో చంద్రుడు చెక్కిన వెన్నెల శిల్పంలా కూర్చొని, కృష్ణుడి రాకకై వేచి ఉన్న రాధికల ఒంటరిగా తను. తెల్లని చీరలో ఆమెను చూడగానే వెన్నెలే ఆమె పైనుంచి ప్రవహించిపోతోందా అన్నట్టుగా అద్భుతంగా ఉంది ఆమె. వాళ్ల అలకిడి విని నెమ్మదిగా లేచి వెళ్లబోయింది. అయ్యయ్యో కూర్చోండి, మీ ఏకాంతాన్ని భంగం చేసినట్టున్నాము, మేమే వెళ్ళిపోతాం అన్నాడు అభిరామ్. ఆమె ఓ మారు అతని కేసి చూసి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంత చీకటిలోనూ ఆమె చూపులోని నైరాశ్యాన్ని, ఆమె నడకలోని నిర్లిప్తతను గమనించాడు అభిరామ్. ఆ మర్నాడు సాయంత్రం సుదేష్ణ నిలయం నుండి అభిరామ్కి పిలుపొచ్చింది. విస్తుపోయాడు తను. తనకి ఇక్కడ ఎవ్వరూ తెలియదు, తననెందుకు పిలిపించినట్టు ఫ్రెండ్స్తో చెప్పి ఆ ఇంటికి బయలుదేరాడు. అదో డూప్లెక్స్ బంగళా, 30 గడపలున్న ఆ ఊరంతటిలో అదే పెద్ద బంగళా. పాతకాలపు అభిరుచితో చూడ్డానికి చాలా బాగుంది. గోడ మీద సుదేష్ణ నిలయం అంటూ పెద్ద అక్షరాలతో చెక్కింది. గుమ్మంలో అడుగు పెట్టగానే పాలేరు ఎదురొచ్చి వినయంగా లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ హాల్లో ఒక పెద్దావిడ కూర్చుని ఉంది. వయసు 70-80 మధ్య ఉండొచ్చు. రండి బాబు అంటూ పిలిచింది. తేనీటి సేవనం పూర్తయ్యాక విషయంలోకి వస్తూ, బాబు మీ భార్య కూడా ప్రత్యేకంగా ఆడవాళ్లను చూసే డాక్టర్ అని తెలిసింది. అమ్మాయి ఇక్కడకు రాలేదా అడిగింది అభిరామ్ని చూస్తూ. అందుకు అభిరామ్ నవ్వుతూ, అవునండి, నా భార్య వైష్ణవి గైనకాలజిస్టు. ముంబైలో జాతీయ స్థాయి డాక్టర్ల సమావేశం ఒకటుంటే అక్కడికెళ్ళింది, అందువల్ల తనిక్కడికి రాలేదు. ఏం, ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా అడిగాడు. అవును బాబు, నా మనవరాలు సుదేష్ణ చాలా రోజులుగా అది మనిషి మనిషిలా లేదు. అందరి ఆడపిల్లల్లా కాకుండా భగవంతుడు దాని తలరాత మార్చి రాశాడు. దాని దౌర్భాగ్యాన్ని చూడలేక కన్న తల్లిదండ్రులిద్దరూ దిగులుతో కన్నుమూశారు. ఆవిడ గొంతు జీరబోయింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా మళ్లీ చెప్పింది, వాళ్లు పోయి 5 సంవత్సరాలు దాటింది, అప్పట్నుండి అది మన లోకంలో లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటోంది. ఎవ్వరి మాట వినదు, ఎవ్వరితో మనసు విప్పి మాట్లాడదు. ఎందరో డాక్టర్ల దగ్గర చూపించాము, పరిస్థితిలో మార్పు లేదు. దాని తండ్రి దానికి రాసిచ్చిపోయిన పొలాలు, తోటలు ఎన్ని ఉంటే ఏం, ఎంతెంత ఆస్తిపాస్తులుంటే ఏం, ఎంత పెద్ద చదువు చదివితేనేం, దాని మనసులో ఉన్న ఆ దిగులును తీసివేయలేనప్పుడు. మధ్యలో కొంచెం ఊపిరి పీల్చుకుని చెప్పింది, ఈ మధ్య 1-2 సార్లు ఆత్మహత్యకు పాల్పడింది. సమయానికి చూశాం కాబట్టి బతికించుకున్నాం. ఇంకా ఎక్కువ కాలం దాన్ని కాపాడుకోలేమేమోనని భయంగా ఉంది. ఉన్న నేనొక్కదాన్ని హరీమంటే దాన్ని చూసే దిక్కులేరు. బోరున ఏడ్చేసింది. అభిరామ్ కంగారు పడ్డాడు. అమ్మా ప్లీజ్ మీరు బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. ఇంతకు తనకున్న సమస్య ఏమిటో మీరు స్పష్టంగా చెప్పలేదు అన్నాడు. సమస్య అది అతనితో చెప్పడానికి సంశయిస్తున్నట్టుగా ఒక్క క్షణం ఆగింది. అది అర్థం చేసుకున్న అభిరామ్, సరే ఒక్కసారి నేను ఆమెతో మాట్లాడొచ్చా అడిగాడు. సరేనన్నట్టు తలూపిందామె కళ్ళు తుడుచుకుంటూ.
మేడ మీద గదిలోకి అడుగుపెట్టిన అభిరామ్ కిటికీ దగ్గర శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి వెన్నెల్లో కనబడిన అమ్మాయి తను. వయసు 22-23 ఉండొచ్చు. పెద్ద బొట్టు, ముచ్చటైన ముఖవర్చస్సు, పొడుగు జడ, నీలిరంగు కాటన్ చీరలో వయసుకు మించి హుందాగా కనబడుతోంది. కానీ ఇంద్రధనస్సులా వంపు తిరిగిన ఆ కనుబొమ్మల కింద ఉన్న విశాలమైన ఆ కళ్ళే నిస్తేజంగా, నిరాసక్తిగా, దైన్యం గూడు కట్టుకుని ఉన్నాయి. ఆమె అతన్ని చూడగానే, "హాయ్ సుదర్శన గారు, బావున్నారా?" నవ్వుతూ పలకరించాడు అభిరామ్ తనదైన శైలిలో. "నిన్న రాత్రి కొండవాగు దగ్గర మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మా మీద కోపమేమీ రాలేదు కదా?" క్యాజువల్గా అడిగినట్టు అడిగాడు. తను మౌనంగా తల వంచుకుని నిలబడింది. "ఓకే, మీకు కొంచెం సుస్థిగా ఉందని మీ బామ్మగారు చెప్పారు. ఒక్కసారి ఇలా వచ్చి కూర్చుంటే చెక్ చేసి వెళతాను" అన్నాడు అక్కడున్న సోఫాలో కూర్చుంటూ. ఏమనుకుందో అక్కడి నుండి కదిలి వచ్చి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సుదేష్ణ. ఆమె చేతిని తీసుకొని నాడి చెక్ చేస్తూ, "ఏమిటి ప్రాబ్లం, జ్వరమా?" అని అడిగాడు. "కాదు కాదు, అబ్సెన్స్ ఆఫ్ యూట్రస్, గర్భసంచి లేకుండానే పుట్టాను. ఆకారానికే తప్ప వివాహానికి, మాతృత్వానికి పనికిరాను" చెప్పింది నేలను చూస్తూ. ఉలిక్కిపడ్డాడు అభిరామ్. కొంచెంసేపు ఆ గదిలో నిశ్శబ్దం. కొన్ని క్షణాల పాటు అతని మెదడు పనిచేయడం మానేసింది. "కింద మా బామ్మ మీతో చెప్పిందంతా విన్నాను. ఆమె చెప్పలేకపోయినా ఆ స్పష్టమైన విషయం ఇదే. ఐఎమ్ బ్యార్న్, అన్ప్రొడక్టివ్" మళ్ళీ చెప్పింది గొంతులో చిన్నపాటి ఉణుకు తుణుకు లేకుండా నిబ్బరంగా చెప్తున్న సుదేష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంత అందమైన అమ్మాయికి ఇంత భయంకరమైన సమస్య. సుదేష్ణ నెమ్మదిగా లేచి వెళ్ళి బీరువాలోని తన మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి అభిరామ్ చేతిలో పెట్టింది. MRKH సిండ్రోమ్ 1 స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రుగ్మత ఇది. గర్భాశయం అభివృద్ధి చెందని లేదా హాజరు కాని పరిస్థితిని సూచిస్తోంది. వయసుతో పాటు పెరగవలసిన శరీరంలోని అన్ని భాగాలు నార్మల్గానే అభివృద్ధి చెందిన లైంగిక వాంఛలు తక్కువ లేదా పూర్తిగా ఉండకపోవచ్చు. ఋతుస్రావం, గర్భధారణ అనేవి జరగవు. స్త్రీ అంటేనే అమ్మ. ఆ అమ్మతనమే తనలో లేదనే చేదు నిజం స్త్రీ మనస్సు మీద విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. తను ఒక మగాడికి భార్య కాలేనని, సమాజంలో ఒక తల్లిని కాలేనని తెలిసినప్పుడు స్త్రీలు పొందే ఆత్మనూన్యత వారిని పిచ్చివారిగా మార్చడమో, తీవ్రమైన డిప్రెషన్కి గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించడమో జరుగుతుంది. వివాహమై గొడ్రాలుగా పిలిపించుకోవడం వివాహితుల సమస్య అయితే, అసలు వివాహానికే పనికిరాకపోవడం అనేది ఈ తరహా అవివాహితుల అనుభవించే సమస్య. ప్రస్తుతం సుదేష్ణ కూడా అదే స్థితిలో ఉందని అభిరామ్కి అర్థమైంది. కానీ ఆమెను కన్విన్స్ చేయడానికి అతని దగ్గర మాటలు లేవు. కానీ ఆమెకు ఏదో ఒకటి చెప్పాలి. అప్పటి వరకు ఎవ్వరికీ రెస్పాండ్ కాని వ్యక్తి తనకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఒక రకంగా తన కౌన్సిలింగ్ ప్రారంభించడానికి ఒక అవకాశం ఇచ్చినట్టే అయ్యింది. రిపోర్ట్లు పక్కకు పెట్టి అడిగాడు, "మీకు ఈ పరిస్థితి గురించి ఇంత వివరంగా తెలిసినప్పుడు, ఇదే జీవితం అని అర్థమైపోయినప్పుడు ఇంకా బాధపడ్డం ఎందుకు? మీ చేతుల్లో లేని దానికోసం మీరేం చేయగలరు? అయినా వైద్య రంగం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ఈరోజు అసాధ్యమైనది ఇంకొన్ని సంవత్సరాలకైనా సుసాధ్యం అవ్వచ్చు. ప్రస్తుతం మీ రిపోర్ట్స్ సూచిస్తున్న ఈ రుగ్మత ప్రాణాంతక వ్యాధి కాదు కదా. జీవితపు చివరి క్షణాల్లో ఉన్నవారు కూడా వాళ్లకు మిగిలి ఉన్న ఆ కొద్ది రోజులను చేజార్చుకోకూడదని తపన పడుతున్న ఈ రోజుల్లో మీరెందుకు డిప్రెషన్కి లోనవుతున్నారు?" చెప్తున్నది ఒక్క క్షణం ఆపి ఆమె వంక చూశాడు. ఆమె తన మాటలు వింటుందని నమ్మకం కలిగాక మళ్లీ కొనసాగించాడు, "జీవితం మనకు భగవంతుడిచ్చిన వరం. మీరు సమయాన్ని, ఆలోచనలను ఈ సమస్య నుండి మళ్లించండి. వేరే సామాజిక సేవలకై మీ దృష్టిని నిలపండి. అప్పుడు మీ ఒంటరితనాన్ని మీరు పూర్తిగా మర్చిపోగలరు. మీ జీవితానికి మీరే సార్థకతను చేకూర్చుకోగలరు." ఇంకేదో చెప్పబోయాడు. హఠాత్తుగా అతని మాటలకు అడ్డు తగులుతూ, "ఇప్పుడు నన్నేం చేయమంటారు డాక్టర్ గారు? సన్యసించి ప్రజలకు ముక్తిని బోధించాలా?
సంఘసేవ చేస్తూ మరో మదర్ తెరీసాను కావాలా? నాతోటి ఆడవాళ్లంతా పెళ్ళిళ్ళు చేసుకుని భర్త పిల్లలతో హాయిగా కాపురాలు చేసుకుంటుంటే నేను మాత్రం సమాజ సేవ చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తూ ఓ సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని వీధి వీధిలో నా శిలా విగ్రహాలు పెట్టించుకోవాలా? సూటిగా అడిగింది. అప్పటి వరకు మౌనంగా నెమ్మదిగా కనిపించిన ఆమె ఒక్కసారిగా తలెత్తి అలా ప్రశ్నిస్తుందని అభిరామ్ ఊహించలేదు. తన తప్పేమిటో అతనికి అర్థమైంది. ఇప్పటి వరకు అందరూ ఇలాంటి మాటలే చెప్పి చెప్పి విసుగెత్తించుంటారు. ఆ మాటలకు తానెంత విరక్తి చెందిందో ఆమె అతన్ని ప్రశ్నించిన విధానమే చెబుతుంది. చివరికి తను కూడా అలాగే చెప్పడానికి ప్రయత్నించాడు. తిరిగి సుదేష్ణ మాట్లాడింది. నేను ఇలాంటి జీవితాన్ని కోరుకోవడం లేదు డాక్టర్ గారు. నాకు అలా మూడులా బ్రతకాలని లేదు. అందరూ ఆడవాళ్లలాగే నాకు వివాహం చేసుకోవాలని ఉంది. నేను ఓ గృహిణిలా జీవించాలనుంది. పిల్లలకు తల్లిని కావాలనుంది. వారి నీడలో నా శేష జీవితం గడిపేయాలనుంది. ఈ ఊరికి ఇంకా నేను బీడునని తెలియదు. బయటకు వెళ్ళినప్పుడు ఇంకెప్పుడు తల్లి అంటూ ప్రశ్నించే ఊరి వాళ్ల పలకరింపులు, ఇంకా పెళ్లి కాలేదా అన్నట్టు మెడలో పసుపు తాడను, కాళ్లవేళ్లకు మెట్టెలను వెతికే కొత్తవారి సూదుల్లాంటి చూపులు, తల్లి తండ్రి లేరు ఇంకెవరు తీసుకుంటారు ఈమె బాధ్యత అంటూ పలికే జాలి మాటలు భరించడం నా వల్ల కావడం లేదు. నాది స్వార్థమే అని నాకు తెలుసు. కానీ నేను పుట్టి పెరిగిన ఈ పరిస్థితుల్లో, నేనుంటున్న ఈ గ్రామం పరిధిలో నా జీవితం గురించి ఇలా ఆలోచించడమే నాకు తెలుసు. స్త్రీగా ఇది నాకున్న హక్కు. నా హక్కును నిర్దాక్షిణ్యంగా కాలరాయడానికి ఆ భగవంతుడికి కూడా అధికారం లేదు. అందుకే నేను కోరుకున్న జీవితం నాకు లభించినప్పుడు నాకు దొరికిన ఈ నచ్చని జీవితం నాకొద్దు స్థిరంగా చెప్పింది. ఆమె మాటల్లో వాస్తవం ఉంది. కానీ పరిష్కారం మరణాన్నే ఆశ్రయించడం అతనికి నచ్చలేదు. వివాహం పెద్ద సమస్యే కాదు సుదేష్ణ గారు. మీ పరిస్థితి తెలిసి మిమ్మల్ని అర్థం చేసుకున్న వారెవరైనా తప్పక వస్తారు, మిమ్మల్ని పెళ్లాడతారు. కాకపోతే సమయం కోసం నిరీక్షించాలి అంతేకాని అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోకూడదు. అది పిరికివాళ్ల చర్య. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి. ఎవరొస్తారు? ఎప్పుడొస్తారు? నా గురించి ఎప్పటికీ అర్థం చేసుకుంటారు? అలా ఎంతకాలం ఎదురు చూడాలి? సిగ్గు విడిచి కనిపించిన ప్రతి మగాడి ముందు చెయ్యి చాపి నాకు జీవితాన్ని ఇవ్వమని ఎలా అడుక్కోవాలి? అయినా ఫలించని గొడ్డుమూతు చెట్టును ఇంటి వాకిట్లోనే ఉంచుకోలేము. అలాంటిది తన వంశాభివృద్ధి చేయలేని, అసలు తనకు శారీరక సుఖాన్ని ఇవ్వలేని ఆడదాన్ని ఏ మగాడు కోరి చేసుకుంటాడండి? ముఖాన్ని రెండు అరచేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అభిరామ్ హృదయం కదిలిపోయింది. ఆమెను చూస్తూ అనునయంగా అన్నాడు, పెళ్ళంటే ఆ రెండు మాత్రమే అనుకోవడం తప్పు. మనసుని ఇష్టపడి చేసుకునే మగాళ్లున్నారు ఈ ప్రపంచంలో. చివ్వున తలెత్తింది. ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఉక్రోషం. ఎవరున్నారు డాక్టర్ గారు? ఒక్కరిని చూపించండి. పోని ఇది చెప్పండి. అతనికి భార్య ఉన్నా పర్వాలేదు. అతని కుటుంబంలో భాగస్వామ్యాన్ని అడగను. అతని ఆస్తిలో చిల్లిగవ్వ నాకు అక్కర్లేదు. పిల్లలు, సంసారం నాకెలాగూ రాసి పెట్టలేదు. కాబట్టి అతడు నాతో కలిసి జీవించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం దైవ సాక్షిగా నా మెళ్ళో తాళి కట్టి నేనుంటున్న ఈ సమాజంలో ఒకే ఒక్కరోజు నా భర్తగా నిలబడే వ్యక్తి కావాలి. తీసుకురాగలరా? ఎవరో ఎందుకు? మీరు చేసుకోగలరా? మీకు ఉపయోగపడిన నా శరీరాన్ని కాకుండా నా మనస్సును ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు నాకు భర్త కాగలరా? ఆవేశంగా అన్నేసింది సుదేష్ణ. ఆ చివరి మాటలకు గదిలో ఒక్కసారి గాలి స్తంభించినట్లయింది. అభిరామ్ నోటి నుండి మాట రాలేదు. ఆమె అలా అడుగుతుందని అతనికే కాదు, ఆ క్షణం తన అలా నోరు జారుతుందని సుదేష్ణకు కూడా తెలియలేదు. బస్టాండ్లో బస్సు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్లాట్ఫామ్ మీద నిలబడి తన వైపే చూస్తున్న సుదేష్ణను చూశాడు అభిరామ్. వివాహం అనేది స్త్రీకి ఎంత నిండుతనాన్ని, ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని, సంతృప్తిని ఇస్తుందో సుదేష్ణను చూస్తుంటే తెలుస్తుంది. మెడలో పచ్చని పసుపుతాడు, పారాణి, పాదాలకు వెండి మెట్టెలు, నుదుట సింధూరం, కళ్ళల్లో ఏదో తెలియని కొత్త కాంతి.
ఆనాడు వెన్నెల్లో నిరాశ నిస్పృహలతో కనబడిన సుదేష్ణ, ఆ రోజు గదిలో ఏడుస్తూ తనతో వాదించిన సుదేష్ణ, ఈరోజు తన భార్యగా గర్వంగా నిలబడిన ఈ శ్రీమతి సుదేష్ణ అభిరామ్ ఒకరేనా అన్నట్టుంది. ఏమిటలా చూస్తున్నారు? అడిగింది నవ్వుతూ. ఏమీ లేదు, నువ్వు కోరుకున్నట్టు నువ్వడిగిన మంగళసూత్రాన్నిచ్చాను. నీ ఊరిలో నీ వారి మధ్య నీ భర్తగా నిలబడ్డాను. అదే పనిగా నాకు మాట ఇచ్చినట్టు నేను ఎప్పుడు ఏది చెప్పినా వినాలి, చేయడానికి సిద్ధపడాలి, ఓకేనా? గుర్తు చేశాడు. సరే, మనస్ఫూర్తిగా తలూపింది. అభిరామ్ ఆ రోజు ఎందుకలా మాట తీసుకున్నాడో, అతని మనసులో ఏముందో సుదేష్ణకి తెలియలేదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆ క్షణం కనబడలేదు. అతడు హైదరాబాద్ వెళ్ళిపోయిన 20 రోజులకే సుదేష్ణని హైదరాబాద్ బయలుదేరమని ఫోన్ చేశాడు. బ్యాగుతో రైలు దిగిన సుదేష్ణని రిసీవ్ చేసుకోవడానికి అభిరామ్, వైష్ణవి ఇద్దరూ వచ్చారు. పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్న ఆ భార్యాభర్తలను చూసేసరికి సుదేష్ణ ముఖంలో వెలుగు తగ్గింది. రా సుదేష్ణ, ప్రయాణం బాగా జరిగిందా? నవ్వుతూ ఆమె చేతిలోని ట్రావెలింగ్ బ్యాగును తీసుకొని చనువుగా సుదేష్ణ చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుంది వైష్ణవి. ఇంటి దగ్గర కారు దిగుతూనే ఇంద్రభవనంలో ఉన్న అభిరామ్ ఇంటిని విప్పార్చి చూసింది సుదేష్ణ. ఇంత గొప్ప వ్యక్త ఓ సామాన్యుడిలా తన మాటలకు తగలొగ్గి తన మెళ్ళో తాళి కట్టింది. లోపలికి వెళ్ళాక హాల్లో ఎదురుగా గోడ మీద ఉన్న పెద్ద ఫోటోలో భార్యాభర్తలతో పాటు 5-6 ఏళ్ల వయసున్న 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మా పిల్లలు, ఊటీలో వాళ్ళ అమ్మమ్మ దగ్గరుండి చదువుకుంటున్నారు, చెప్పింది వైష్ణవి. ఓ గదిని చూపిస్తూ, ఈ రాత్రికి తిని రెస్ట్ తీసుకో, రేపు ఉదయం మనం హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది, నీకేం కావాలో అన్నీ అదిగో ఆ యాదమ్మ చూసుకుంటుంది, చెప్పింది. సుదేష్ణకి ఏమీ అర్థం కాలేదు. తనను ఎందుకు రమ్మన్నాడు? ఏం చేయబోతున్నాడు? అంతా అగమ్యగోచరంగా ఉంది. దానికన్నా ముందు గుండెను నలిపేసే ప్రశ్న, అతని భార్యకి తన గురించి ఏమని చెప్పాడు? ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లేసరికి వైష్ణవి అభిరామ్కి ఇడ్లీ ముక్కలు చట్నీ అద్దె తినబెడుతోంది. వాళ్ళిద్దరినీ అలా చూడగానే సిగ్గుపడి సుదేష్ణ వెనక్కి వెళ్లబోయింది. వెంటనే అభిరామ్, ఏయ్ సుధీ డార్లింగ్, ఇది మాకు మామూలే, వచ్చేయ్, కేకేశాడు. తను ఇబ్బందిగా వెళ్లి కూర్చుంది. ఆ రోజు ఆవేశంలో అభిరామ్ని ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడిందే కాని అతనికి ఒక కుటుంబం ఉంటుందని తనెందుకు ఊహించలేదు. తనెంత తప్పు చేసిందో ఇప్పుడు తెలిసింది. అతనితో ఎంత పెద్ద నేరం చేయించిందో అర్థమైంది. సుదేష్ణ, నీ రిపోర్ట్ చూశాను. ఈ స్థితిలో ఒక స్త్రీ కేవలం సహాయక పునరుత్పత్తి ద్వారా మాత్రమే పిల్లల్ని పొందగలదు. యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్, గర్భసంచి మార్పిడి వైద్య విధానంలోనే ఒక కొత్త ప్రయోగం. ఇటీవలే దాన్ని 21 ఏళ్ల యువతికి పూణేలోని గెలాక్సీ కేర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. గర్భసంచిని స్వీకరించిన మహిళ గర్భం దాల్చాలంటే 7 పాటు వేచి ఉండాలి. అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటు పడుతుంది. కోరుకున్న సంఖ్యలో పిల్లలు పుట్టిన తర్వాత గ్రహీతల శరీరం నుండి గర్భాశయాన్ని తొలగిస్తారు. గర్భసంచి లేకుండా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది ఉన్నట్టు ఓ అంచనా. వాళ్లందరికీ ఈ గర్భసంచి మార్పిడి ఒక వరం లాంటిది. ఆ తరహా ఆపరేషన్కు తాము సిద్ధమని 21 మంది మహిళలు పూణే ఆసుపత్రిలో రిజిస్టర్ చేయించుకోవడం గొప్ప విషయం. ఈ గర్భసంచి మార్పిడికి నీ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేస్తుంది. నీ విషయం పూణే డాక్టర్లతో మాట్లాడాము. ఈ రోజు కొన్ని టెస్టులు చేసి పూణేకి పంపించాలి. ఆ తరువాత కొన్ని రోజులు నిన్ను అబ్జర్వేషన్లో ఉంచాలి. కాబట్టి మీ బామ్మగారికి ఫోన్ చేసి 1 నెల రోజుల వరకు రానని చెప్పేసి రెడీ అయిపో, హాస్పిటల్కి వెళదాం, చెప్పింది వైష్ణవి. అయోమయంగా అభివంక చూసింది సుదేష్ణ. ఓ చిన్న చిరునవ్వు నవ్వి లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు. టెస్టులు ముగిశాయి. పూణేకి పంపించడమూ జరిగింది. సమీర్ అనే డాక్టర్ తన కోసం ప్రత్యేకంగా వచ్చాడు. ఎందుకో అతను కేవలం ట్రీట్మెంట్ కోసం రాలేదని వాళ్ల మాటల్లో అర్థమైంది. తనకు సంబంధం లేకుండానే, తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే, తనని ఏమీ అడగకుండానే ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ఇదంతా ఎందుకని అభిని ఒంటరిగా కలిసి అడిగే అవకాశం దొరకలేదు. అతడితో మాట్లాడడానికి కూడా సంశయంగా ఉంది.
వైష్ణవి చూస్తే ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని. ఎలాగోలా ఆ రాత్రి బాల్కనీలో ఒంటరిగా కూర్చొని ఏదో బుక్కు చదువుకుంటున్న అభి దగ్గరకు వెళ్ళి అడిగింది, అసలు ఏం జరుగుతుంది, నాకిప్పుడు ఈ ఆపరేషన్ ఎందుకు, నేను అడిగానా? అభి నవ్వి చనువుగా ఆమె రెండు చేతులు పట్టుకొని ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టి చెప్పాడు, ఆ రోజు నేనేం చెప్తే అది వింటాను, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానన్నావు. అవునన్నట్టు చూసింది సుదేష్ణ. చొరవగా ఆమె మెల్లోని తాలిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు, నా భార్య బ్రతికే ఉండగా ఆమెను మోసగించి చట్టాన్ని వ్యతిరేకించి నా పరువు ప్రతిష్టలు పణంగా పెట్టి ఈ మంగళసూత్రాన్ని ఆ రోజు నీ మెళ్ళో ఎందుకు కట్టానో తెలుసా? ఆ రోజు నువ్వు వేసిన ప్రశ్నలకు పౌరుషంగా సమాధానమివ్వాలని కాదు, మగవాడికి స్త్రీ శరీరం మాత్రమే కావాలనే నీ అపోహను తొలగించాలని. అంతేకాదు ఈ హక్కుతో నువ్వు పొందలేకపోయిన నీ జీవితాన్ని, నువ్వు శాశ్వతంగా కోల్పోయిన నీ భవిష్యత్తును నీకు తిరిగి ఇవ్వాలని. ఒక డాక్టర్గా ఈ మంగళసూత్రం అనే మెడిసిన్తో నీలో పేరుకుపోయిన డిప్రెషన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని. ఒక స్త్రీ మెడలో ఎవరైతే ఈ మంగళసూత్రం కడతాడో అప్పటి నుండి అతనే ఆమెకు భర్త, తండ్రి, సోదరుడు, తనయుడు అన్నీ. కానీ వైష్ణవి భర్తగా నా ధర్మాన్ని వీడి నీకు భర్తను కాలేను, కానీ తండ్రిని కాగలను. నీ తండ్రే బతుకుంటే నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యే ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవాడు కాదు. ఈరోజు నీ బాధ్యతను స్వీకరించిన నేను అంతే. ఇప్పుడు ఈ ఆపరేషన్ వల్ల నీ శరీరం మాతృత్వానికి సిద్ధమవుతుంది. సమీర్తో వివాహం నీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఆ రోజు నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు నీ ముందుంది చెప్పాడు. అప్పటి వరకు మౌనంగా వింటున్న సుదేష్ణ చివ్వున తలెత్తింది. సమీర్ డాక్టర్ అందుకోసం వచ్చాడా? అంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవాలా? ఇంకో పెళ్లి కాదు సుధీ, సమీర్తో జరగబోయేది అసలైన పెళ్లి. మనిద్దరికీ జరిగింది పెళ్లి కాదు, అది ఒక బాధ్యత, ఒక ఒప్పందం. సుదేష్ణ అయిష్టంగా లేవబోయింది. సుధీ, నాకు మాటిచ్చావు చెప్పాడు అభిరామ్. సుదేష్ణ మరి మాట్లాడలేదు. అంతే, వారం తిరగకుండానే పూణే డాక్టర్ల నుండి అప్రూవల్ రావడం, ఆపరేషన్కి సంబంధించిన బాధ్యత అంతా ముంబైలో ఉన్న సమీర్ తీసుకోవడం, ఆమె ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి. తెల్లవారితే ప్రయాణం. అభి, సుదేష్ణ కనిపించడం లేదు. తన గదిలో ఈ ఉత్తరం ఉంది. వైష్ణవి హడావిడిగా నిద్రలేపింది. కంగారుగా నిద్రలేచిన అభిరామ్ కళ్ళద్దాలు పెట్టుకొని ఆ ఉత్తరాన్ని తెరిచాడు. డాక్టర్ గారు, పసుపు తాడుకు పవిత్రతనిచ్చి తండ్రిలా బాధ్యతను మోస్తూ నా కోసం మీరు ఇంత చేస్తే హిందూ స్త్రీగా అదే మంగళసూత్రానికి నేను కట్టుబడి ఉండలేనా? ఒక్కసారి మెడలో మాంగళ్యం పడితే అది తన చివరి వరకు ఉండాలనే సాంప్రదాయంలో పుట్టి పెరిగిన స్త్రీని నేను. అలాంటిది ఒంటి మీద దుస్తులు మార్చినట్టు ఒక తాళిని తీసేసి మరో పసుపు తాళ్ళను మెడలో కట్టించుకోగలనా? ఒక డాక్టర్గా మీకు నేను పేషెంట్ను కావచ్చు, కానీ నాకు బ్రతుకునిచ్చి ఒక గృహిణిగా ఈ సమాజం ముందు నిలబెట్టిన దేవుడు మీరు. ఈ జన్మకిది చాలు. తనకు మాత్రమే సొంతమైన తన భర్త జీవితంలోకి బలవంతంగా ప్రవేశించిన స్త్రీని కూడా అమ్మలా ఆదరించిన ఓ మహాతల్లికి నమస్కారాలు. వృత్తి ధర్మానికి విలువనిచ్చి నాలాంటి అభాగ్యుల్ను ఆదరించే దేవతామూర్తుల కుటుంబం నాది అనే తృప్తితో జీవితాంతం బ్రతికేస్తాను. ఇక సెలవు. భార్యాభర్తలిద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. చాలాసేపటి తర్వాత, అభి, ఓ వారం రోజులు సెలవులు పెట్టి మనం మన ఊరికి వెళదామా? అదే, రామాపురం, మీ రెండో పెళ్ళం సుదేష్ణ దగ్గరికి, కొంటెగా నవ్వింది వైష్ణవి. విస్తుపోయి చూశాడు అభిరామ్. ఆ తర్వాత తనూ నవ్వేశాడు. ఇదండి ఈరోజు కదా. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.